దేవునితో మాట్లాడడానికి, దేవుని సన్నిధిలో కనిపించడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి నీకు మనస్సు రావటం లేదంటే దయచేసి గమనించాలి, నీకు దేవునికి మధ్య ఏదో అడ్డు ఉంది. ఎందుకని అతను అంత ప్రేమగా మాట్లాడుతున్నా, నీతో కాసేపు గడపాలని ఆశపడుతున్నా, నువ్వు ముక్తసరిగా మాట్లాడి అంటి అంటున్నట్టుగా మాట్లాడి కామ్గా వచ్చేసావేమిటి, అతనితో మాట్లాడడం నాకు మనసు లేదు. ఎందుకని అతనికి నాకు మధ్య ఒక అడ్డు ఉంది, ఒక భేదం ఉంది, ఒక మనస్పర్ధ ఉంది, కాబట్టి అతనితో నేను మాట్లాడడానికి ఇష్టపడలా. అంటే ఒక అడ్డు నీకు అతనికి మధ్య ఉన్నప్పుడు నువ్వు మాట్లాడడానికి ఇష్టపడవు. నీకు దేవునికి మధ్య పాపము అడ్డుగా ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయడానికి ఇష్టము పుట్టదు. సహోదరా సహోదరి, దయచేసి సమర్థించుకోవద్దు. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తూ, ప్రార్థనకు సమయాన్ని కేటాయించకుండా, ప్రార్థనకు మోకరించకుండా నువ్వు కాలక్షేపం చేస్తూ సమయాన్ని జరగనిస్తున్నట్లయితే దానికి కారణము చెప్పే ప్రయత్నం చేయొద్దు. అనేక సందర్భాల్లో మాలాంటి సేవకులు సాధారణంగా ప్రార్థనా జీవితానికి ఎక్కువ ఎందుకు సమయం ఇవ్వడం లేదంటే సేవాభారం పెరిగిపోయింది కాబట్టి, సేవలో తలమునకలై ఉన్నాం కాబట్టి ప్రార్థనకు సమయం సరిపోవటం లేదు. అది కూడా సరైన కారణము కాదు. సేవకుడైనా, కాపరి అయినా, బోధకుడైనా, ప్రసంగికుడైనా, సందేశకుడైనా, ఆత్మీయుడు అయినా, ఆత్మీయురాలైనా, సంఘంలో పరిచర్యలో పాలు పంచుకుంటున్నటువంటి తోటి సహకారులైనా, సేవకులైనా, దయచేసి మనం అందరం కూడా ఈరోజు ఒక సత్యాన్ని, ఒక వాస్తవాన్ని అంగీకరించాలి. అదేమిటయ్యా అంటే, దేవుని సన్నిధిలో మనం మోకరించడానికి మనకు సమయం లేదు అని చెప్తున్నాం, కానీ ఇది వాస్తవంగా సమయంతో సమస్య కాదు, అది నీ హృదయానికి సంబంధించిన సమస్య. నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేనప్పుడు, నీకు నీ దేవునికి మధ్య ఏదో ఒక పాపము అడ్డుగా వచ్చినప్పుడు, ఏదో ఒక శరీర సంబంధమైన కార్యము అడ్డుగా వచ్చినప్పుడు, దేవునికి మనకు మధ్య వస్తున్నటువంటి అడ్డు ఏమిటో, మధ్యగా వస్తున్న పాపము ఏమిటో, పాపిష్టి కార్యము ఏమిటో, శరీర సంబంధమైనటువంటి వ్యసనము ఏమిటో, లోపము ఏమిటో గ్రహించాలి. అలా గ్రహించకపోతే వినండి, ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు దేవుని సన్నిధిలో కనిపించవలసిన నీవు కనిపించకపోతే, ఆయన సన్నిధిలో గడపవలసిన నీవు గడపకపోతే, వాక్యాన్ని చదవవలసిన నీవు, ఆత్మీయంగా భోజనం చేయాల్సిన నీవు భోజనం చేయకపోతే, నిన్ను ప్రాణంగా ప్రేమించేటటువంటి దేవుని యొక్క హృదయము తల్లడిల్లిపోతుంది. దేవునికి, దేవుని సన్నిధికి సమయాన్ని ఇవ్వకుండా ఎందుకు నువ్వు ప్రార్థనలు ఎక్కువ సమయం గడపటం లేదని చెప్పంటే, సింపుల్ కారణము, సమయం ఉండడం లేదు. ఉద్యోగం వల్ల నేను ప్రార్థనలో గడపలేకపోతున్నా, భర్త సరైన వాడు కాదు కాబట్టి, భార్య సరైనది కాదు కాబట్టి, బిడ్డలు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి, అన్ని సమస్యలు నన్నే వెంటాడుతున్నాయి కాబట్టి, నా మీద పడినాయి కాబట్టి ప్రార్థన చేయలేకపోతున్నా. ఒట్టి మాట, ఒక భార్యగా భర్తగా నీ బాధ్యతలు నిర్వర్తించటానికి, కుమారుడిగా కుమార్తెగా నీ చదువులో, నీ చేసే పనులలో విజయం సాధించటానికి, చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో ఆశీర్వాదాన్ని చూడటానికి ఒకే ఒక ఆధారము దేవునితో పెనవేసుకున్న సత్సంబంధము. ఆయన తోడు లేకుండా, ఆయన సహాయం లేకుండా ఈ లోకంలో మనం ఏది ప్రారంభించినా దాన్ని కొనసాగించలేము, కడముట్టించలేము అనేది వాస్తవము. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, మన జీవితంలో విజయాన్ని సాధించాలన్న అనుకున్నది సంపూర్తిగా జరిగించుకోవాలన్న దేవుని యొక్క సహకారం ప్రతి ఒక్కరికి అవసరము. ఎందుకని మన చుట్టూ సైతాను గర్జించు సింహం వలె తిరుగుతున్నాడు. దేనికి? మనల్ని ఓడగొట్టడానికి, మనల్ని పడగొట్టడానికి, మనలను అపజయంతో నింపడానికి, నిరుత్సాహపరచడానికి, ఓడించడానికి, రోగాలతో నింపడానికి, ఆర్థికంగా సమస్యలతో సతమతమయ్యే విధంగా చేయటానికి, సుఖము సంతోషము సమాధానము లేకుండా చేయడానికి సైతాను నీ చుట్టూ దివారాత్రములు తిరుగుతున్నాడు. ఇక నుంచి అయినా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనల్ని మనం అప్పగించుకుందాం. దావీదు రాజు రాజైనప్పటికీ, రాజ్యాన్ని పరిపాలించేవాడైనప్పటికీ, ఎన్నో విషయాల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత గలవాడైనప్పటికీ కూడా దినములో ముమ్మారు ప్రార్థన చేసేవాడు, 3 సార్లు ప్రార్థన చేసేవాడు. సహోదరులు సహోదరులు, దయచేసి గమనించండి, దినములో 3 సార్లు ప్రార్థన చేయటం ఒక వ్యక్తి విజయ రహస్యం. ఒక వ్యక్తి విజయం సాధించాలన్నా, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన స్థితికి స్థాయికి చేరాలన్నా, ఒక వ్యక్తి దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తిగా వర్ధిల్లాలన్నా, ఒక వ్యక్తి జీవితం ద్వారా దేవుడు ఘనపరచబడాలి అన్నా, ఆ వ్యక్తి జీవితంలో సాధారణంగా సహజంగా కనిపించే లక్షణము ప్రార్థన. ఆదికాండం నుండి ప్రకటన వరకు 66 పుస్తకాలను బహుజాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు ఎవరినెవరినైతే బహుబలంగా వాడుకున్నాడో, అలా వాడుకున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనా పరులే.
ప్రార్థన లేకుండా, దేవునితో సత్సంబంధం లేకుండా, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులుగా కాకుండా ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితికి చేరలేడు. దేవుడు ఆశించినట్టుగా జీవించలేడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేడు. కాబట్టి ప్రభు పేట మనం చేస్తున్న ఈరోజు మన జీవితంలో ప్రార్థనను సరిచేసుకుందాం, ప్రార్థనా జీవితాన్ని రిపేర్ చేసుకుందాం. మేము నీ సన్నిధిలో మోకరించకపోవడానికి, ప్రార్థించకపోవడానికి, కనిపించకపోవడానికి కారణం సమయము లేక కాదు, హృదయము సరిగా లేక, మా మనస్సు సరైనది కాక నీ సన్నిధిలో కనిపించకుండా వచ్చాం. నీకు మాకు ఏదో ఒక పాపము లేదా శరీర తత్వము అడ్డుగా వచ్చింది. క్షమించు నాయన. ఇక నుంచి ప్రార్థన చేసే మంచి మనసు మా అందరికీ దయచేయండి. ప్రతి విషయములో ప్రార్థనను ఆశ్రయించే, ప్రార్థన ద్వారా నిన్ను చేరుకునే అద్భుతమైన ఆత్మీయతను అనుగ్రహించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.